హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లగుడు కుసరాజు. రీసెంట్గా జరిగిన బీఎస్ఎఫ్ఎస్ఏ సెలక్షన్స్లో సౌత్ ఇండియన్ నుంచి సెలెక్ట్ అయిన ఏకైక అభ్యర్థిగా నిలిచాను. అలానే ఆల్ ఇండియా 6th ర్యాంక్ కూడా పొందాను. నేను 2020లో బీటెక్ మెకానికల్ పాస్ అవ్వడం జరిగింది. పాస్ అయిన తర్వాత నుండే గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఆశయంతోనే నేను ఆలోచించడం జరిగింది. ఆ తర్వాతే గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక బెటర్ ఆప్షన్ అవుతుందని దృష్టిలో పెట్టుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే క్లాసులు కానీ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కానీ వాళ్ళు ఇచ్చే నోట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ప్రతి సబ్జెక్టులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మమ్మల్ని మంచిగా ప్రిపేర్ చేయించేవారు. సో అవి ఆ నోట్స్లు కానీ ఆ మెటీరియల్ కానీ మాకు చాలా ఉపయోగపడ్డాయి ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి. అలానే ఇక్కడ కోచింగ్తో పాటు జరిగే డైలీ టెస్టులు అండ్ వీక్లీ టెస్టులు నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. అందులో మార్కులు సాధించడం, వీక్లీ వాళ్ళు టాప్ లిస్ట్ తయారు చేయడం, అందులో మేము ఫస్ట్ వచ్చామా సెకండ్ వచ్చామని చూసుకోవడం, అలా పోటీ పోటీగా జరిగేది. అలానే పోటీ పోటీగా చదువుకోవడం అలా చాలా ఉపయోగపడ్డాయి మాకు ఆ టెస్ట్లో కూడా. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే మెటీరియల్ అండ్ వాళ్ళు ఇచ్చే నోట్స్ నాకు బాగా ఉపయోగపడ్డాయి. అలానే కోచింగ్ అయిపోయాక ప్రతి సండే పెట్టే సండే టెస్ట్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. జాబ్ కట్టడంలో చాలా బాగా తోడ్పడ్డాయి. గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఏ అభ్యర్థి అయినా ఈ సంవత్సరం ఇన్వేకెన్సీస్ పడ్డాయి, ఆ సంవత్సరం అన్వేకెన్సీ పడ్డాయి, అరే ఈ సంవత్సరం తగ్గిపోయాయని ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా వేకెన్సీస్ తగ్గిపోయాయి అని పోయిన సంవత్సరం రాలేదని అనుకోకండి. ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అది మందే అనే కసితో చదవాలి. అలానే నేను కూడా 7 పోస్టులు ఉన్నాయని భయపడలేదు. అలానే ఆ 7 పోస్టుల్లో ఒకటి సాధిస్తాను అన్న నమ్మకంతో చదివాను, అలానే ర్యాంక్ కొట్టాను. సో మీరు కూడా ఇప్పుడు కూడా పోస్టులు ఎన్నున్నాయని చూసి భయపడకండి. మనం గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మన పట్టుదల ఎంత ముఖ్యమో, అలానే మన వెనక నుంచి నడిపించే సంస్థ కూడా అంతే అవసరం మనకి. అలాంటి నమ్మకాన్ని నాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలిగింది. చివరిగా నేను చెప్పదలుచుకునేది ఒకటే, పోస్టులు ఎక్కువ ఉన్నాయి తక్కువ నేను వెనకడి వేయకండి. మన కృషి పట్టుదలతో పాటు ఇలాంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మనం వెనుక ఉంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను, కానీ అదే కోచింగ్తో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. వాటిల్లో కూడా విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. ఈ విజయానికి కారణమైన నా తల్లిదండ్రులకు, శ్యామ్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్, థ్యాంక్ యూ శ్యామ్ సార్.